మిత్రులారా, ఎంతో కాలం నుండి నేను ప్రార్థిస్తున్నాను సరి అయిన సమయంలో మీతో సత్యం మాట్లాడాలి అని. సినీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యూనరల్కి వెళ్ళడం మీరు నన్ను చూశారు. తారక రత్న ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు ప్రెస్లో మాట్లాడను అని చెప్తే ప్రెస్ వాళ్ళు ఫోర్స్ చేస్తే మాట్లాడాను. అయితే ఒకటి అన్నాను, ఇప్పుడు రాజకీయం చెయ్యొద్దు అన్నాను. తారక రత్న ఎందుకు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, చనిపోయిన తర్వాత ఏమైంది అన్నది సత్యం నేను చెప్పలేదు అనుకోండి, ఆ దేవుడు నన్ను క్షమించను. కుప్పంలో తారక రత్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీటింగ్ వెళ్ళారు. అక్కడ ఏమైంది అన్నది ఇప్పుడు నేను చెప్పను, ఎట్లా చనిపోయారు అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పను. సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరిగితే ఎప్పుడు చనిపోయారు, ఏం చనిపోయారు అన్నది మీకు అర్థం అవుద్ది. ఆ రోజే చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడు గారితో అపవాది పనిచేస్తుంది, మృత్యు ఉంది, సైతాను ఉందని. గుంటూరు వెళ్ళాం కదా, కందుకూరు వెళ్ళాం కదా, ఏమైంది? నడి రోడ్డు మీద మీటింగ్ పెట్టి 8 మంది ప్రాణాలు పోతే కనీసం ఒక్కరినైనా ఆయన ఆదుకున్నారా? మన బడుగు బలహీన వర్గాల కంటే ఆయనకు ప్రేమ ఉందా? వెంటనే గుంటూరులో మీటింగ్ పెట్టారు, అక్కడ 3 చనిపోయారు ఇద్దరు మహమ్మదీయులు. వాళ్ళని ఆదుకున్నారా? లేదు. ఈయనకి కావాల్సింది కేవలం రాజకీయం మాత్రమే. ఇప్పుడు 4 వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీకి ఓట్లు వేయడం ఏంటి? గుర్తుంది కదా, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు గారు వారెంట్స్ రికార్డ్ అవ్వడం, రేవంత్ రెడ్డి దానికి అరెస్ట్ అవ్వడం, కేసులు నడ్డం ఇంకా జరుగుతున్నాయి. నేను మీకు వార్నింగ్ ఇస్తుంది, వైఎస్ఆర్సిపిలో ఉన్న 40 ఎమ్మెల్యేలు 100 కోట్లు తీసుకొని పార్టీ మారాలని ఆశిస్తున్నాడట. మీలో ఒక్కడు 1000 కోట్లు ఖర్చు పెట్టినా 100 కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుతో దేవుడు లేడు, సత్యం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మంచి లేదు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా 5 సంవత్సరాలు? కనీసం రాజధాని అయినా కట్టారా 5 సంవత్సరాలు? బాబు రావాలి, జాబు రావాలి అన్నారు. ఒక్క కంపెనీని తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 500,000 కోట్ల అప్పుతో ఉన్నదాన్ని ఇన్హెరిట్ చేశారు ఈ 4 సంవత్సరాలు. అందుకనే మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆహ్వానిస్తున్నా. 1 అక్టోబర్ గత సంవత్సరం మంచి మీటింగ్ అయింది, మీరు చూశారు. ఈ సంవత్సరం 100 మంది బిలియనీర్లు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లతో మన హైదరాబాద్లో 2 రాష్ట్రాలకు ఉన్న క్యాపిటల్లో మీటింగ్ పెడుతున్నాను. 2 ముఖ్యమంత్రులు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా పిలుస్తున్నా. 100 కోట్లు తెలంగాణకి, 100 కోట్లు ఆంధ్రాకి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అప్పులు తీర్చుతాం, అభివృద్ధి చేసుకుందాం. మీరు మాత్రం గమనించండి, చంద్రబాబు నాయుడుతో ప్రతి ఒక్కరూ నామా నాగేశ్వరరావు ఎందుకు వదిలేశారు, పెద్దలందరూ ఎందుకు విడిచిపెట్టారు? పేర్లు చెప్పాలా? అవసరం లేదు కదా. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ సీఎం రమేష్ కమ్మ, చంద్రబాబు నాయుడుకి లెఫ్ట్ హ్యాండ్ సుజనా చౌదరి, 100లో 1 కూడా ఆయనతో ఎందుకు ఉండలేదు? నేను ఆయన గురువుని 25-30 సంవత్సరాలు. నేను లేకపోతే ఆయన ఎమ్మెల్యే అవరు అప్పుడే, తర్వాత 3 సార్లు. అంతేకాకుండా 2014 5 లక్షల ఓట్లతో గెలిచారు. 18 మీటింగ్లు పెట్టి రాత్రి పగలు తిరిగిన నేను ఎందుకు ఇంత కోపంతో సత్యాన్ని బయట చేస్తున్నాను? ఆయనతో మృత్యు ఉంది, ఆయన మరలా ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని లోకేష్, తర్వాత అమరావతి 3.5 లక్షల కోట్ల ఆస్తి పంచుకోవాలని చాలామందిని ఆయన మోసం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విన్నాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కనుక నేనేమంటున్నానంటే, 30 జూన్ ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు పార్టీలో చేరకండి. ప్రతి గ్రామంలో మన స్థాయి కమిటీలు వస్తాయి, అప్పుడు మీరు చూడండి. ఏం చేయబోతున్నాను అన్నది నేను ఇప్పుడు చెప్పను. మీ కొరకు, మన కొరకు, మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కొరకు కలిసి పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు తెలంగాణలో భూస్థాపితం అవుతుంది అన్నాను కదా 2018లో, అయిందా లేదా? ఆయన గెలవరన్నాను, చిత్తు చిత్తుగా ఓడిపోతారన్నాను ఆంధ్రాలో, ఓడిపోయారా లేదా? ఇవాళ నరేంద్ర మోదీ గారు 4 సంవత్సరాలు ఆయనకి ఎందుకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు? నిన్న కాక మొన్న కలిసేది తప్ప. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారు నమ్మలేదు, ఆయన బంధువులు నమ్మలేదు, ఆయన ప్రియులు నమ్మలేదు, ఆయన చుట్టూ ఉన్న 100లో 1 నమ్మలేదు.
మీరు మోసపోకండి, బడుగు బలహీన వర్గం. ప్రజాశాంతి పార్టీ వచ్చింది, మనం వచ్చాం, మన అధికారం మనం చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన వెంటనే ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి 1-2 కేసీఆర్ గారు ఆయన స్పెషల్ గెస్ట్లుగా వచ్చి సమిట్ ద్వారా అభివృద్ధి చేద్దామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమిట్ల ద్వారా ఎంత మేలు జరుగుతుందో నేను తర్వాత మీకు వీడియో చూశాను కదా. దేశంలో నెంబర్2 పరుషోత్తం రూపాల గారు దీనికి హోస్ట్ కమిటీ. మన రాష్ట్రంలో ఎంత గద్దరం లాంటి వారు, ఎంతమంది జేడి లక్ష్మీనారాయణ లాంటి వారు, జస్టిస్ చంద్రకుమార్, కాంగ్రెస్ హనుమంతరావు గారు అందరూ హోస్ట్ కమిటీలు. ఈ హోస్ట్ కమిటీల ద్వారా ప్రపంచ నాయకులను మనం పిలిపించి మన రాష్ట్ర దేశ అభివృద్ధి కొరకు కృషి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.